ఆచార్యకొండా బాపూజీ 9వ వర్ధంతి సందర్భంగా స్థానిక ఫ్లాక్టోర్ సెంటర్ లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గలంగా నివాళి అర్పించారు। ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర బీసీ డిగ్రీ కాలేజ్ అధ్యాపకులు నందకుమార్ మాట్లాడుతూ ఆచార్యకొండా లక్ష్మణ్ బాపూజీ ఆదిలాబాద్ జిల్లా వాంకడి గ్రామంలో 1915 చిన్నత కుటుంబంలో జన్మించారు। న్యాయవాద వృత్తిని చేపట్టి వారు బడుగు బలహీన వర్గాలు పేదలకు ఉచితంగా ఎన్నో కేసులు వాదించి గెలిచినటువంటి ఆ రోజుల్లోనే ఒక ఉదాహరణతో భావన ఉన్నటువంటి నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ 1942 లో క్విట్ ఇండియా ఉద్యమంలో గాంధీజీ వెంట ఉద్యమంలో నడవడం జరిగింది। 1952 లో మొట్టమొదటి అసెంబ్లీ ఏర్పాటు చేసినప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై అది ఎస్సీ నియోజకవర్గం అయిన తర్వాత రెండోసారి తాను హైదరాబాద్ లో స్థిరంగా ఉంటూ మన నల్గొండ జిల్లాలో చిన్న కోడూరు నుంచి బుణగిరి నుంచి పోటీ చేయడం జరిగింది। అప్పటి ప్రధాని ఇందిరాగాంధీతో తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని గట్టిగా పట్టుబట్టినటువంటి నాయకుడు తెలంగాణ ఇవ్వకుంటే తన మంత్రి పదవిని త్యాగం చేస్తానని చెప్పి తాను త్యాగం చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో ఢిల్లీ అధ్యాపకుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాల శ్రీనివాస్, అధ్యాపకులు ఎన్జీ కాలేజీ అధ్యాపకులు వేణు యాదవ్, డిగ్రీ మహిళా కళాశాల అధ్యాపకులు వెంకట్ గౌడ్, చేనేత సంఘం రాష్ట్ర అధ్యక్షులు మురళి, సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు, యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివనేత, రాష్ట్ర కార్యదర్శి రావిరాల లక్ష్మణ్ బాబు, యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండా హరి, జిల్లా కార్యదర్శి కర్ణాటక యాదగిరి, వెంకన్న యాదవ్, మునగాల సైదులు, కల్లూరి కృష్ణ, రావిరాల వెంకట్, సైదులు పాండు, చిలుకూరు శ్రీనివాస్, ఉన్న వీరేశం శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, అంజయ్య తదితరులు పాల్గొన్నారు। ఆచార్య కొండా లక్ష్మణ్ బాబూజీ 9వ వర్ధంతి సందర్భంగా నల్గొండ జిల్లా ప్రాంతవర్గ వద్ద ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది। వారు తెలంగాణ స్వాతంత్రం పూర్వమే వారు న్యాయవాద వృత్తి చేపట్టి బడుగు బలైన వర్గాల తరఫున ఎన్నో కేసులను ఉచితంగా వాదించినటువంటి గొప్ప నాయకుడు, క్విట్ ఇండియా ఉద్యమంలో గాంధీజీ తమటి తన ఉద్యమాన్ని కొనసాగించాడు। స్వాతంత్రం వచ్చిన తర్వాత 1952 మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం జరిగింది। అదే సెకండ్సారి నల్గొండ జిల్లా నుంచి చిన్నకొండూరు నుంచి కూడా గెలవడం జరిగింది। వారు స్పీకర్గా ఎన్నో పదవులు పొంది తెలంగాణ ఉద్యమం కోసం తన మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలిపెట్టినటువంటి గొప్ప త్యాగశీలు। తెలంగాణ రాష్ట్రంలో 4 ఉద్యమాలు నడిపిన ఏకైక వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు। భారతదేశ స్వతంత్ర పోరాటం, అలాగే నిజాం వ్యతిరేక పోరాటం, అడుగు బలహీన వర్గాల ఉద్యమాల పోరాటం, అలాగే మన యొక్క తెలంగాణ విమోచన ఇవన్నీ పోరాటాలకి ఆద్యుడు అన్నింటిలో పోరాటం పలుకున్న వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ। వాస్తవంగా తన జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ। కొండా లక్ష్మణ్ బాపూజీ ఒక లాయర్గా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సహజ పోరాటంలో విష్ణువూరి రామచంద్రారెడ్డి వ్యతిరేకంగా కేసు గెలిచి తెలంగాణ సాయుధ పోరాటాల్లో ఒక ప్రముఖ వ్యక్తి నిలిచిన వ్యక్తి తెలిసిన వ్యక్తి యొక్క కొండా లక్ష్మణ్ బాపూజీ। అలాగే ఆసిఫాబాద్ ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్లో ఎమ్మెల్యేగా ఎన్నికైనా కూడా తిరిగి నల్గొండతో అతనుకున్న అనుబంధం, చిన్నకొండూరు భువనగిరిలో అతను మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి తర్వాత మళ్ళా 1962-67లో తను మంత్రిశాఖ ఏర్పాటు చేసుకొని మంత్రిగా కొనసాగి 1969 ఉద్యమంలో తన మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలివేసిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ। కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 9వ వర్ధంతి కార్యక్రమాన్ని నల్లగొండ చౌరస్తాలోని పెద్ద గడియారం దగ్గర ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది। ఆయన ఆశయాలను సాధించడానికి ప్రతి ఒక్క పద్మశాలి కుటుంబాల నుంచే కాకుండా బీసీ బడుగు బలహీన వర్గాలు అందరూ ముందుండి ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని కోరుతా ఉన్నాను। అదేవిధంగా ఇవన్న నూతనంగా కడుతున్న అసెంబ్లీలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారి తొలి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఈ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకి ఉన్నత స్థానం కల్పించాలని చెప్పి కోరుతా ఉన్నాం। ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 9వ వర్ధంతి సందర్భంగా నల్గొండ ఫ్లాక్టోర్ సెంటర్ లో ఈరోజు బీసీ సంక్షేమ సంఘం, యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వారి వర్ధంతి నిర్వహించుకోవడం జరిగింది। తెలంగాణ కోసం తన జీవితాన్ని తన ఆశలను త్యాగం చేసిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు। తెలంగాణ పార్టీ ఆవిర్భవించింది తన ఇంట్లో జలదృశ్యంలో, ఇటు 3 తరాల ఉద్యమకారుడు, నిజాం పోరాటంలోనూ అటు స్వతంత్ర ఉద్యమంలోనూ మరియు తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్న అరుదైన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ। అటువంటి ఉద్యమ నాయకుడిని జయంతి మరియు వర్ధంతి కార్యక్రమాలు ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలనేసి డిమాండ్ చేయడం జరుగుతుంది। కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 9వ వర్ధంతి సందర్భంగా
నల్గొండ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 9వ వర్ధంతి గణ నివాళులు ఘనంగా జరపటం జరిగింది. పద్మశి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పద్మశాలి ముద్దు బిడ్డ తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో కృషి చేసి తన సొంత ఇంటిని కుల సంఘాలకు మేధావులని అందర్ని పిలిపించి తెలంగాణ రాష్ట్ర కోసం ఎంతో కృషి చేసిన మహానీయుడు ఆయనకు ఈ రోజు నల్గొండ గడియారం సెంటర్లో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.